తెలంగాణ అంతటా రైతు బంధు సంబరాలు అంబరాన్ని తాకాయి. యాసంగి రైతు బంధు సాయం అందడంతో అన్నదాతలు సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి పండుగకు ముందే పల్లె నుంచి పట్నం వరకు పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతన్నలు అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ సంక్రాంతికి ముందే రైతు బంధు పండుగ వచ్చింది. రాష్ట్రంలో వ్యాపార ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసిన రైతు బంధు పథకంలో భాగంగా యాసంగి పంట సహాయం విడుదలైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్న అన్నదాతలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రైతే పాలకుడైతే రైతు రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ రుజువు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అన్నదాతల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను ఇవాళ యావత్ దేశం బేషంటుందని రైతులు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే దేశంలో కిసాన్ సర్కార్ వస్తుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీలు తీసిన రైతన్నలు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు ఇచ్చారు. పదో విడత రైతు బంధు సాయం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. యాసంగి సీజన్ కోసం రాష్ట్రంలోని 70,54,000 మంది రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని జమ చేస్తుంది. మొదటి రోజు ఎకరం భూమి ఉన్న 21,02,822 మంది రైతుల ఖాతాల్లోకి 607 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశామని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మొత్తం 70 లక్షల మంది రైతులకు 7,676 కోట్ల రూపాయలకు పైగా రైతు బంధు సాయం అందుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలోని రైతులు పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కలలుగన్న స్వప్నం ఇవాళ తెలంగాణలో సాకారమైందని కవిత ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో రైతులు ఎడ్లబండి మీద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీలు తీసి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యాసంగి రైతు బంధు డబ్బుల ఖాతాల్లో పడడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. రైతు బంధు పథకం దేశమంతటా అమలు కావాలని ఆకాంక్షించారు. యాసంగి పంట పెట్టుబడి సాయం అందడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ములకల గ్రామంలో పొలాల వద్దే సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతన్నలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున అన్నదాతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందన్నారు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర చేనేత సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్. రైతు బంధు పథకంలో భాగంగా యాసంగి పెట్టుబడి సాయం విడుదల సందర్భంగా సంగారెడ్డిలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకున్నా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చింతా ప్రభాకర్ చెప్పారు.